ప్రజలకు అవినీతికి తావు లేని స్వచ్ఛమైన పాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యం. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి గాయత్రి జూనియర్ కళాశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం. విద్యార్థులు మాదక ద్రవ్యాలపై అవగాహన కలిగి ఉండాలన్న పెద్దపల్లి సిఐ ఆర్ కృష్ణ. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున పెద్దపల్లి పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి పట్టణంలోని గీతాంజలి హైస్కూల్లో గ్రాండ్ గా గ్రీన్ డే సెలబ్రేషన్స్. మానవ మనుగడకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్న పాఠశాల అకాడమిక్ డైరెక్టర్ రేపాల రోహిత్. పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో ఘనంగా గ్రీన్ డే సెలబ్రేషన్స్. పిల్లల పేరెంట్స్ కు మొక్కలు పంపిణీ అభినందించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్. పెద్దపల్లి జిల్లాలోని ఆయా గ్రామ పంచాయతీలకు బదిలీ అయిన 263 మంది పంచాయతీ కార్యదర్శులు, 220 మంది పంచాయతీ కార్యదర్శులకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలను పరిశీలించిన పెద్దపల్లి ఎంఈఓ సురేందర్ కుమార్.